హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథర్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోధుమ పిండితో ఒక స్నాక్ ఐటెం అనేది ప్రిపేర్ చేస్తున్నారు. పిల్లలంతా ఇష్టంగా తింటారండి. అందులో మనకి రైనీ సీజన్ కాబట్టి ఇలా వేడివేడిగా కమ్మగా చేసేయవచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు ఒకే స్నాక్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి మనం కూడా. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు గోధుమ పిండి, క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, అలానే చిల్లీస్, స్వీట్ కాను క్యారెట్ రెండు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి. అలానే పిండిని కూడా కలిపేసుకుందాం మనం ఇప్పుడు చపాతీ పిండిలాగా. సో ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఇలా ప్లేట్ పెట్టేసేయండి. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, ఇవి ప్యాన్లో వేసేయండి. మరీ డీప్గా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి స్టఫింగ్కి, కొంచెం లైట్గా అయితే చాలు. ఇప్పుడు ముందుగానే ఈ ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదా, క్యారెట్ వేసేసుకోండి. అలానే స్వీట్ కార్న్, అలానే క్యాప్సికమ్, ఇప్పుడు పచ్చిమిర్చి, ఇదంతా కూడా స్టఫింగ్ కోసం అన్నమాట. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూను పసుపు, అలానే గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, అలానే ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. మీకు టమాటా సాస్ ఇష్టం లేకపోతే కనుక టమాటాలు అయినా వేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్ చేసుకొని 1 టమాటా వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి. చూసారు కదా స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసేలోపు చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఒక చపాతీలాగా చపాతీలాగా చేసుకోవటమేనండి మనం. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్నీ కూడా చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకుందాం. మిడిల్లో పెట్టుకోండి. ఇలా చక్కగా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో పెట్టుకోండి. ఇప్పుడు చిన్నగా ఈ పాట అంతా కూడా తీసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా డిప్ చేస్తూ చేయని వాటర్లో ఇలా అప్లై చేసేసేయండి. చూసారు కదా. తర్వాత దీన్నంతా కూడా తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా వాటర్లో మన చేయి డిప్ చేస్తూ ఇలా అనుకోవటమే. అలానే ఇటు సైడ్ కూడా అంటే బయటికి రానియకుండా ఆ స్టఫింగ్ చేసుకోండి. తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఫోల్డ్ అయిందో. మనం ఫోల్డ్ చేసేదాన్ని బట్టే వస్తాయండి చాలా క్రిస్పీగా, లేదంటే ఆ స్టఫింగ్ అంతా కూడా ఆయిల్ పడిపోతుంది అన్నమాట. ఇలానే ప్రిపేర్ చేసుకోండి అన్నీ.
ఒకవేళ ఈ పఫ్ కొంచెం బయటకు వస్తే కొంచెం ఫోల్డ్ అనేది ఇది వెనక్కి లాక్కొని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఏమవుతుంది చూసారు కదా, ఆ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఫోల్డ్ చేసుకోండి నిదానంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం స్టఫ్ చేసి ఇలా స్నాక్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇది ఒక్కొక్కటి దీనిలో వేసుకోండి. సింపుల్గానే పెట్టుకోండి, లేదంటే ఎమ్మటే మాడతాయి అన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందా ఫ్రై చేయండి చాలు. చూసారు కదా మనకి ఎక్కడ స్టఫింగ్ బయట పడలేదన్నమాట. మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టి స్టఫింగ్ అనేది మనకి క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు టమాటా సాస్తో గార్నిష్ చేసి ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఇలా మిడిల్ కూడా కట్ చేసుకోవచ్చు అండి, పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా మిడిల్గా కట్ చేసేవ్వండి. టూ పీసెస్ అవుతాయి కదా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.